మకర సంక్రాంతి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలు. ఈ నెల 14వ తేదీ భోగి పండుగ సందర్భంగా ఉదయం 8:30 ధనుర్మాస ప్రత్యేక కార్యక్రమం శ్రీవ్రతం. కృష్ణుడు ఈ విధంగా ఉంటాడు, ఈ విధంగా ఉంటాడు అని ఆడుకోవడం, తన తోటి పిల్లలతో కూడా ఎల్లప్పుడూ భాగవతానికి సంబంధించినటువంటి కథలు చెబుతూ వారితో తిరగడం వల్ల కృష్ణుడి మీద ప్రత్యేకమైనటువంటి ఒక ఆసక్తి ఏర్పడింది. రాత్రి 8:30 సంక్రాంతి సిరి ప్రత్యేక కార్యక్రమం. కొత్త అల్లుళ్లతో బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. అదే అసలైన సంక్రాంతి పండుగను సాక్షాత్కరిస్తుంది. రాత్రి 9:00 మకర సంక్రాంతి వైశిష్ట్యం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం. దేవతల పగటి కాలం లోకములకన్నిటికీ కూడా శుభం జరిగేటటువంటి కాలంగా పరిగణింపబడుతుంది. అటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేటటువంటి కాలం పరమ పవిత్రమైనటువంటి కాలం. రాత్రి 9:30 ఉత్తరాయణ పుణ్యకాలం. శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచనం. ఉత్తరాయణంలో క్రమంగా సూర్యకాంతి పెరుగుతూ వెళుతూ ఉంటుంది, అందుకే ఇది అత్యంత ప్రధానం. ఆ తర్వాత వచ్చేటువంటి ఆదివారము, ఆ తర్వాత వచ్చే శుక్ల సప్తమి కూడా ఈ సంక్రమణం వల్లే గొప్పతనాన్ని సంతరించుకున్నాయి. ఈ నెల 15వ తేదీ సంక్రాంతి సందర్భంగా ఉదయం 8:30 సంక్రాంతి సందడి ప్రత్యేక కార్యక్రమం. ఉదయం 9:30 మన సంక్రాంతి. శ్రీ వద్దిపత్తి పద్మాకర్ గారి ప్రవచనం. భోగి సంక్రాంతి కనుమ రోజుల్లో దేవాలయ సందర్శనం తప్పక చేయాలట. మధ్యాహ్నం 3:30 సంక్రాంతి సిరి ప్రత్యేక కార్యక్రమం. శుభప్రదమైన అభివృద్ధి సంక్రాంతి పండుగ. సాయంత్రం 4:30 భక్తి గాన సుధ. రాత్రి 8:00 సంక్రాంతి వైశిష్ట్యం. గరికపాటి వారితో ప్రత్యేక కార్యక్రమం. ఏ దేవుని పేరు ప్రత్యేకంగా లేకుండా ప్రకృతి పరంగా జరుపుకునేటువంటి ఉత్సవాలలో పెద్ద పండుగ మరొకటి లేదు. ఈ నెల 16వ తేదీ కనుమ పండుగ సందర్భంగా ఉదయం 8:30 కనుమ పండుగ ప్రత్యేక కార్యక్రమం. రైతులకు పర్వదినం కనుమ పండుగ. ఈ కాలంలో పంటలు చేతికొచ్చి ధాన్యపు రాసులు నట్టింట నిలుస్తాయి. కర్షకుల కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. దీనికి సహాయపడిన గోమాతను, పశువులను, పనిముట్లను పూజిస్తారు. ఉదయం 10:30 గోపూజ. ఎస్వి గో సంరక్షణ శాల నుంచి ప్రత్యక్ష ప్రసారం. మధ్యాహ్నం 12:00 వందే గోమాతరం చిత్యాగోష్ఠి. మధ్యాహ్నం 12:30 గోవింద గోపాల ప్రత్యేక కార్యక్రమం. అడవి సమీప గ్రామాల్లో ఈ పోటీలు జోరుగా సాగుతాయి. ఉత్సాహోద్వేగాలతో కూడిన ఉత్సవ సంభ్రమం ఇది. మధ్యాహ్నం 1:30 శ్రీవారి పార్వేట ఉత్సవం తిరుమల నుంచి ప్రత్యక్ష ప్రసారం. సాయంత్రం 4:30 భక్తి గాన సుధ. రాత్రి 8:30 శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం కార్వేటి నగరం ప్రత్యేక కార్యక్రమం. మకర సంక్రాంతి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలు వీక్షించండి, తరించండి.